హాయ్ అండి, ఎల్ఎండి హెల్త్ టిప్ ఛానల్ స్వాగతం. దయచేసి నా వీడియో నుంచి ఎవరిదాకా చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఈరోజు ఈ వీడియోలో సబ్జా గింజల నీళ్లను తాగటం వల్ల మనకు కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియజేయబోతున్నాను. ఈ సబ్జా గింజల్లో అనేక విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని డైరెక్ట్గా తినకూడదు. నీళ్ళల్లో నానబెట్టుకొని 10 నిమిషాలు 15 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత అవి బాగా ఉబ్బుతాయి కదా, వాటిని వాటర్లో వేసుకుని తాగితే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ సబ్జా వాటర్ని డైలీ తాగటం వల్ల మన అందమైన జుట్టు అనేటటువంటిది మనకు వస్తుందన్నమాట. దీంట్లో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది, అది జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది. అలాగే కాల్షియం, దీంట్లో కాల్షియం ఉండటం వల్ల, విటమిన్ కే కాల్షియం ఉండటం వల్ల ఎముకల దృఢత్వానికి, ఎముకలు బాగా పెరగడానికి, వృద్ధి చెందటానికి ఇది బాగా దోహదం చేస్తుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ సబ్జా గింజల వాటర్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అది ఏమవుతుందంటే జీర్ణశక్తి బాగా జరిగేలా చేసి వెయిట్ లాస్ అనేది జరిగేలా చేస్తుంది అన్నమాట. ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో వాళ్ళు సబ్జా వాటర్ తాగటం వల్ల బరువుని తగ్గించుకోవచ్చు. ఇంకా ఈ సబ్జా గింజల వాటర్లో ఇంకా అనేక విటమిన్స్ ఏంటో చూద్దాం. విటమిన్ డి అలాగే జింక్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇవన్నీ కూడా విటమిన్ ఈ, ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటే, మన కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఈ సబ్జా వాటర్ను మనం డైలీ తాగటం వల్ల కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. అలాగే ఎవరైతే కోల్డ్, కాఫ్తో ఇబ్బంది పడుతున్నారో, జలుబు దగ్గుతో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది నివారిస్తుంది అన్నమాట, ఇది తాగటం వల్ల. ఇంకా ఈ సబ్జా వాటర్ను తాగటం వల్ల జుట్టు పెరుగుతుంది, అందమైన జుట్టు వస్తుంది, అలాగే చర్మ సౌందర్యం కూడా బాగా వృద్ధి చెందుతుంది. జుట్టు పెరుగుతుంది, అలాగే చర్మ సౌందర్యం కూడా బాగా వృద్ధి చెందుతుంది. ఇంకా ఎవరైతే హార్ట్ బర్న్ అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ, గుండెలం అంటే ఇలాంటివి ఎవరికైతే ఉంటున్నాయో వాళ్ళు ఈ వాటర్ని తాగటం వల్ల అవన్నీ నివారించుకోవచ్చు. అలాగే ఓవర్ హీట్ని నివారిస్తుంది, బాగా వేడి చేస్తుంది కదా, ఈ నీళ్లు తాగడం వల్ల తగ్గిస్తుంది అన్నమాట. ఈ నీళ్ళు ఎవరు తాగకూడదు, ఈ సబ్జాలు ఎవరు వాడకూడదు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళు ఈ సబ్జా వాటర్ తీసుకోకూడదు. అలాగే చిన్నపిల్లలు కూడా ఈ సబ్జా వాటర్ని తీసుకోకూడదు. అలాగే బ్లడ్ థిన్కి మందులు వాడుతుంటారు కదా, వాళ్ళు కూడా ఈ సబ్జా వాటర్ని తాగకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.